విశాఖ తీరంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ మళ్ళీ మొదటికొచ్చింది. విశాఖ తీరంలో మత్స్యకారుల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. వల వివాదంలో పరస్పరం దాడులు చేసుకున్నారు మత్స్యకారులు. పెద్ద జాలరిపేట వద్ద రింగు వల సంప్రదాయ వల మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవల మత్స్యకారుల మధ్య వివాదాన్ని పరిష్కరించారు మంత్రి సీదిరి అప్పలరాజు. అదే విషయంలో మళ్ళీ వివాదం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమిలి అన్నవరం బ్రిడ్జ్ సమీపంలో 10 కిలోమీటర్లు దాటి వెళ్లారు ఓ వర్గం మత్స్యకారులు. దీంతో వలలు చింపేసి గొడవకు దిగింది మరో వర్గం మత్స్యకారుల టీమ్. సముద్రం మధ్యలో పడవల మీద నుంచే పరస్పరం దాడులకు దిగారు మత్స్యకారులు. మొత్తం మీద విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం మొదటికొచ్చింది. విశాఖలో మరోసారి మత్స్యకారుల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. వల వివాదంలో పరస్పరం దాడులు చేసుకున్నారు మత్స్యకారులు. పెద్ద జాలరిపేట వద్ద రింగు వల సంప్రదాయ వల మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇటీవలే మత్స్యకారుల మధ్య వివాదాన్ని పరిష్కరించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఇక మళ్లీ అదే విషయంలో వివాదం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమిలి అన్నవరం బ్రిడ్జ్ సమీపంలో 10 కిలోమీటర్లు దాటి వెళ్లారు ఓ వర్గం మత్స్యకారులు. దీంతో వలలు చింపేసి గొడవకు దిగింది మరో మత్స్యకారుల వర్గం. సముద్రం మధ్యలో పడవల మీద నుంచే పరస్పరం దాడులకు దిగారు మత్స్యకారులు. మొత్తం మీద విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం మొదటికొచ్చింది. రెటరీ ఇక విశాఖ తీరంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ అయితే మళ్ళీ మొదటికొచ్చింది. ఇక ఈ ఘర్షణకి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో పెద్ద జలపేట వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ విధానం అంతా కూడా ఇంకా రాజుకుంది. ప్రస్తుతం చూడొచ్చు సాగర తీరం వద్ద మొత్తంగా చూసుకుంటే ఇటు సాంప్రదాయ మత్స్యకారులంతా కూడా సాగర తీరం లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తారు. వాళ్ళ రీతిలో నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని కూడా బయటికి లాక్కి వచ్చి మొత్తం చిప్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా ఓవైపు భారీగా మోహరించిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మహిళలు వాళ్ళ కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం వలలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయ వలకు సంబంధించి అంతా కూడా న్యాయం చేయాలన్నదంతా కూడా మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రింగు వలలకు సంబంధించి అదేవిధంగా ఈ సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం నిజం ఈ సాగర తీరం వద్దకు వేలాది కుటుంబాలు అన్నీ కూడా చేరుకొని నిరసన వేస్తున్నారు. ఈ వలలకు సంబంధించి మొత్తాన్ని కూడా ఈ వేటకి ఏదైతే తెలియదో ఆ వలన్నీ కూడా ఒడ్డుకు లాక్కొచ్చి వాటిని చింపి తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రింగు వలలను వీళ్ళు ఖచ్చితంగా నిషేధించాలి. రింగు వలలు వేయడం కొనసాగిస్తే మాత్రం సాంప్రదాయ మత్స్యకారులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనకి విశాఖలో వస్తే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఓవైపు పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని సద్వినియోగించేందుకు వాళ్ళని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరు కూడా వినడం లేదు. మొత్తం విశాఖ సాగర తీరం వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఏదైతే ఉందో భీమిలి వద్ద పరిసర ప్రాంతాల్లో రింగు వలలకు సంబంధించి వేటకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ వలలు చించేసి సాగర తీరానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మహిళలంతా కూడా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏవైతే వెళ్ళున్నాయో ఈ అంతా కూడా రింగు వలలను ఎట్టి పరిస్థితుల్లో వేటను కొనసాగించొద్దని నిరసన వ్యక్తం చేసి మొత్తం కూడా వలలను చించేస్తున్నారు. అయితే దీనివల్ల చాలా కుటుంబాలు సఫర్ అవుతాయి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రింగు వలలను నిషేధించకపోతే ఖచ్చితంగా ఇవంతా కూడా చాలా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రింగు వలల వల్ల చేప ఏదైతే ఉందో చిన్న దశ నుండే చనిపోతుంది కాబట్టి తమ ఉపాధి కోల్పోతాం. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ వేటను తమ నమ్ముకుని ఉన్నాము. అందరూ కూడా ఇదే వేటను కొనసాగిస్తే సాంప్రదాయ బద్ధంగా వలను వల వేట ఏదైతే ఉందో అది కొనసాగిస్తే అందరికీ మంచిది. లేదంటే రింగు వలను ఎట్టి పరిస్థితుల్లో నిషేధించాలని చెప్తున్నారు. అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ విషయం మీద 2 రోజుల క్రితం ఇంత కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మత్స్యకారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నాం. మొత్తం చెప్పండి. ఇది చిన్నతనం అండి. ఈ రింగుల వల్ల చిన్న చాప పెద్ద చాపకుంటుంది. ఇప్పుడు ఇది ఈ రోజు తీసుకొచ్చామండి.
వాళ్ళు చూప ఆగడంపోతే చాలా వరకు వెళ్ళిపోద్ది పెట్రోల్ కాల్ చేస్తుంది వాళ్ళు ఇప్పుడే చెప్తున్నా ఏంటి వాళ్ళు మొన్న మీడియాలో చూపించింది పెద్ద కొన్ని చూపించారు మీ ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపిస్తున్నాండి ఇది ఎంత చిన్న వాళ్ళ ఈ చిన్న వాళ్ళతోటి ఎంత చేపైనా పడిపోద్దండి దీని వల్ల ఎంతమంది కుటుంబాలు పోతున్నాయి అర్థం చేసుకున్నారా మీరు మొత్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రింగు వలను నిషేధించాలి ఈ వల వల చిన్న చేప నుండి కూడా అంతా చనిపోయే ప్రమాదం ఉన్నందున వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఈ కుటుంబాలు మత్స్యకాయ కుటుంబాలు అన్ని కూడా ఇక్కడ చేరుకుంటారు ఈ వలలు కూడా చూడొచ్చు ఆ చిన్న మొత్తం మట్టితో సహా తీసుకొచ్చేస్తున్నాయి అంటే చేపలు కూడా గుడ్లు దశ నుండి తీసుకు ఇక్కడికి చనిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల సంపదను కోల్పోయే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఇక్కడ మత్స్యకారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వస్తే ఈరోజు ఉదయం నుండి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ భీమిలి దగ్గర నుండి ఇక్కడ పెద్ద జాలరపేట మొత్తంగా ఈ సాంప్రదాయ మత్స్యకారులకు అదేవిధంగా రింగువాళ్ళ మత్స్యకారులకు భారీ ఎత్తున కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీళ్ళిద్దరి గొడవలు కూడా జరుగుతున్నాయి ఈ వల వల్ల చాలా వరకు పంట ఏదైతే చేపలు ఆటే ఉందో చేపలకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం పడుతుంది రింగువాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి దానికి పరిమితులు కూడా ఇచ్చారు 8 కిలోమీటర్ల లోపల సాంప్రదాయ మత్స్యకారులు వేట కొనసాగిన తర్వాత 8 కిలోమీటర్లు దాటి ఏదైతే రింగు వలన చేయాలను కానీ వాటికి మత్స్యకారులు అయితే ఒప్పుకోవట్లేదు పూర్తి స్థాయిలో రింగు వలను నిషేధించాలి ఆ వేటను కూడా నిషేధించాలని కోరుకుంటారు గవర్నమెంట్ సురేష్తో చిరంజీవి అంటే విశాఖ నుంచి రేటది విశాఖలో మరోసారి మత్స్యకారుల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది వల వివాదంలో పరస్పరం మత్స్యకారులు అయితే దాడులు చేసుకుంటున్నారు ఈ రింగు వలని నిషేధించాలంటూ మహిళలు అక్కడ నినాదాలు చేస్తున్నారు అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది ఇక తాజా సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు రవిచంద్ర పూర్తి సమాచారాన్ని అందిస్తారు మత్స్యకారుల మధ్య వల వివాదం మరింతగా రాజుకుంటోంది దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటోంది సముద్రంలోకి వెళ్ళిన తమపై దాడులు చేశారని ఒక వర్గం మత్స్యకారులు ఆరోపిస్తున్నారు ఏం జరిగింది చెప్పండి సార్ బోటు స్పీడ్ మారుతుంది సార్ బోటు ఆసుకుందామనేసి పట్టుకుంటే కార్థం చేస్తే సార్ బుర్రభద్ర అయిపోయింది సార్ నడుం పెద్ద అబ్బాయి చేసింది సార్ నడింబాల్ కూడా ఇరిగిపోయింది సార్ హేమంతం ఎక్కిస్తారు మనుషులు కార్లతో కత్తిగా జారి చేస్తారేమో దోందం చేస్తారు సార్ తప్పలు మట్టుకు బోటు ముట్టుకుంటేనే బోటు ఎక్కిస్తారు మనుషులు మనకి కార్థం చేస్తే బుర్ర కూడా పట్టుకుంటుంది మంత్రి గారు ఇంకా జీవో పాస్ చేయకముందే 8 కిలోమీటర్ల హద్దు ఇచ్చారు మీ మా 14 గ్రామాలు అయితే ఆ జీవోకి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా సరే మంత్రి గారు ఏమో వేటకెళ్ళమని రింగు వాళ్ళకి ఏమో వచ్చి మాట ఇచ్చారు ఈ రోజున వాళ్ళు వేటకెళ్ళారు ఎంత దూరంలో వేట చేస్తున్నారో మేము చూడడానికే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే కిలోమీటర్లు ఎంత కిలోమీటర్లు అనేది మాకు తెలియదు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ధరనే ఒడ్డినే తీరానికి ఒడ్డునే వాళ్ళు ఏమొచ్చి వల వేసి ఉన్నారు వల వేస్తే 8 కిలోమీటర్లు మీకు దూరం ఇచ్చారని చెప్పినప్పుడు ఎంత దగ్గరలో ఎందుకు మీరు వల వేశారంటే మా ఇష్టం వచ్చిన దగ్గర మేము వేసుకుంటే అడగడానికి మీరెవరు అన్నారు మేమెవరమేటి ఈ రింగులాల సమస్య ఇంకా తీరకముందే ఇంకా జీవో రాకముందే మీరు ఇలా వేటకు రావడం చాలా తప్పు ఇంకా గ్రామాలు మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకున్న తర్వాతే వేటకు రావాలంటే మా మీద ఎదురుదాడులు చేశారు తెడ్డు గురుమూరి తాలూకు వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని కుర్రాన్ని గాయపరిచారు దీన్ని మేము ఎంత శాంతంగా చెప్తున్నా సరే వినకుండా దీనికి రెచ్చిపోయి మా వాళ్ళు కూడా వాళ్ళేమో ఆపడం జరిగింది వాళ్ళ మీద మాత్రం మేము ఎప్పుడు చేయి చేసుకోలేదు కేవలం మా కుర్రాడికి బాధ కలిగింది దెబ్బ తగిలిందని కారణంతో ఇలా వల్ల తేవడం జరిగింది ఇంతే కాకపోతే ఇది ఈ మాట మంత్రి గారు వెనక్కి తీసుకో జీవో వచ్చినంత వరకు కూడా వాళ్ళు నిషేధించాలని మేము కోరుకుంటున్నాం ఒకవైపు మంత్రుల కమిటీ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తుంది 8 కిలోమీటర్ల వరకు కూడా ఎవరు రింగుల వలలు వేయొద్దని సంప్రదాయ మత్స్యకారులకు మాత్రమే వదిలేయాలని కూడా సూచన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మత్స్యకార సంఘాలు మత్స్యకారుల మధ్య వివాదం పరిష్కారం కావటం లేదు ప్రస్తుతం సముద్రం లోపల వేటకు వెళ్ళిన రింగు వలలన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని ఒడ్డుకు తరలిస్తూ ఉన్నారు వీరందరూ కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక బోట్ల మీద ఏదైతే మత్స్యకారులు సంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు రింగు వలలన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఈ స్వాధీనం చేసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొని ఉంది తమ వారిపైన దాడి చేశారనే ఒక ఆరోపణను బలంగా ఒక వర్గం చేస్తోంది ఈ మత్స్యకార సంఘాల మధ్య మత్స్యకార గ్రామాల మధ్య ఇప్పుడు ఈ వివాదం చినికి చినికి గాలివానగా మరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే మత్స్యకారులకు అత్యంత కీలకమైన వలలను స్వాధీనం చేసుకోవడం అంటే వివాదానికి మరింత అజం పోసినట్టుగా పోలీసులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం కూడా భావిస్తోంది ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు తీరం లోపల ఉన్న ఈ ఫిషర్మెన్ అందరూ కూడా ఈ వలలను స్వాధీనం చేసుకుని ఒడ్డుకు తీసుకొస్తున్నారు ఈ స్వాధీనం చేసుకునే సమయంలోనే తమ వారిపైన భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారనేది వీళ్ళ ఆరోపణ ఈ క్రమంలో ఇటు జలపేట దగ్గర నుంచి మొత్తం 14 గ్రామాల తీర ప్రాంతంలో
అనేక చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. వీరందరినీ కూడా పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య పరిష్కారం కాకుండా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేశారు. హరితో రవిచంద్ర అంటే విశాఖపట్నం.